ఐదు సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా, ఇంకో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాట తప్పితే ద్రోహం చేసిన వారు అవునా కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం. ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని మరీ హీనంగా, కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మనుషులుగా కాదు పురుషులుగా చూస్తున్న అందరూ, అంటే మొత్తం అంతమంది ఎంపీలు, అంటే 25 ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి, మొత్తం 25 ఎంపీలు మొత్తం అందరూ గులాంగిరి చేస్తున్నారు, బీజేపీకే బానిసలయ్యారు. ఎందుకు అని అడుగుతున్నాం. కొన్ని బీజేపీ పార్టీ మనకు ఏదైనా మేలు చేస్తుంటే బీజేపీ పార్టీకి గులాంగిరి చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమీ అనుకునేవారు కాదు. కానీ మనకు పోలవరం అవసరం లేదా? మరి మనం పోలవరం ఇవ్వకపోయినా బానిసలుగా అయ్యారో మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మనకు ఒక రాజధాని ఇవ్వకపోయినా మీరు ఎందుకు బీజేపీకి గులాంగిరి చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా అన్నది మనకు లాంటిది అని ఈ నాయకులే చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పెద్ద పెద్ద ఉద్యమాలు చేశారు, పెద్ద పెద్ద దీక్షలు చేశారు, పెద్ద పెద్ద మీటింగ్లు చెప్పారు, దంచి దంచి చెప్పారు ఒక్కొక్కరు. మరి ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ నాయకులకి తెలియదు అని కాదు, నాయకులకు మొత్తం తెలుసు. ప్రత్యేక హోదా ఉంటే ఉత్తరాఖండ్లో 2000 పరిశ్రమలు వచ్చాయి, హిమాచల్ ప్రదేశ్లో 10,000 పరిశ్రమలు వచ్చాయి. ఆ పరిశ్రమలు వస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే, ఎకానమీ గ్రోత్ ఉంటే, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తు బాగుంటుంది. కానీ అవి ఏవి వీలు లేకుండా ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది అంటే, అయినా కూడా మొత్తం ఇంతమంది ఎంపీలు బీజేపీకే ప్రతి అంశంలోనూ బీజేపీకే సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఎందుకో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీకి ఇంతగా అమ్ముడుపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకని ఇంతగా బానిసలుగా తయారయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. మీరు మీకు అధికారం ఉన్నప్పుడు కూడా మీరు నిలదీయకపోతే మన ప్రత్యేక హోదా, మన పోలవరం, మన రాజధాని, మన కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, మనకు పోర్ట్ అయినా ఇవన్నీ తెచ్చుకోకపోతే ఇంకా ఎప్పుడు తెచ్చుకోగలమో అని అడుగుతున్నా. ఇప్పటికీ కూడా 25 మంది ఎంపీలు ఉన్నారే, 10 సంవత్సరాలలో ఒక్కసారైనా మూకుమ్మడిగా మీరు రాజీనామాలు చేస్తుంటే మనకు ప్రత్యేక హోదా వచ్చేది కాదా? ఏం చేశారు అసలు? ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఒక్కసారైనా మీరు ప్రజల కోసం కొట్లాడాలి అని ఎప్పుడైనా నిలదీశారా? కనీసం మోడీని ప్రశ్నించారా? ఆ దమ్ము కూడా మీకు లేకపోయింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీ గారు అతిహీనంగా చూస్తున్నారు. 46 లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు, టీడీపీ చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మరి మోడీ గారు మనకి ఏమి చెయ్యనప్పుడు ఎందుకు గులాంగిరి చేస్తున్నారో కూడా సమాధానం చెప్పాలి. అసలు 46 లక్షల కోట్ల బడ్జెట్ అయితే మన అమరావతి రెయిన్ జోన్ కంట ఎంత కేటాయించారో తెలుసా అండి? ఈరోజు పేపర్లో వచ్చింది 1000 రూపాయలు ఇచ్చారట, 1000 రూపాయలు కేటాయించారంట. అంటే మనకు 25 ఉన్నారు, ఒక 6 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, 31 మంది ఎంపీలు ఉంటే తలా 33 రూపాయలు తీసుకొచ్చారన్నమాట. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకేమైనా ఉందా? 33 ఎంపీలు జన్మ సార్థకం అయ్యేది కదా మీరు ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే. కనీసం ఒక్కసారైనా ప్రశ్నించారా? ఒక్కసారైనా మీరు కొట్లాడారా? ఒక్కసారైనా మీరు గొంతు విప్పారా? ప్రత్యేక హోదా ఎంత అవసరమో మీకు తెలిసి కూడా ప్రజలతో చేత మీరు ఓట్లేయించుకున్నారు అన్న ఇంగితం కూడా లేకుండా, కనీసం కృతజ్ఞతైనా లేకుండా స్వలాభం కోసము ప్రజలను తాకట్టు పెట్టారంటే ఇంకా మీరు నాయకులు అని ఎలా అనుకోవాలి? మళ్ళీ చెప్తున్నా, ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి కొట్లాడుతూనే, ఓటు సకాలు చేర్చి సమకూర్చి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం బీజేపీ పార్టీ ప్రధానమంత్రికైనా, అటు హోంమంత్రికైనా, అటు ఫైనాన్స్ మినిస్టర్కైనా లెటర్లు ఇస్తూనే ఉన్నారు. ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ చేతనైతే అక్కడ సభలు పెడుతూనే ఉన్నారు, ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతూనే ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోవడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ధర్నా చేసి చెప్పాల్సి వస్తుంది తప్ప సభల్లో చెప్పే ధైర్యం, సభల్లో చెప్పే అధికారం మాకు లేకపోయింది. కానీ ఈ రోజుటి వరకు కూడా స్టేట్ అసెంబ్లీకైనా కూడా, ఇక్కడ సెంట్రల్లో లోక్సభ అయినా కూడా
స్టేట్ రిప్రజెంటేటివ్స్ అయ్యుండి, ఎమ్మెల్యేలు అయ్యుండి, ఎంపీలు అయ్యుండి ఎందుకు గొంతు విప్పడం దేలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అంతేకాదు రాహుల్ గాంధీ గారు మరి ముఖ్యంగా చెప్పడం జరిగింది, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి సంతకం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద పెడతానని మాట ఇచ్చారు. ఈరోజు ప్రత్యేక హోదా పట్ల ఎవరికైనా చిత్తశుద్ధి ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అన్నది. మేము ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతూనే ఉంటాము, ఈ ధర్నాతో ఆగేది కాదు. ఇది ప్రత్యేక హోదాయే కాదు, యాక్టులో సంబంధించిన అన్ని అంశాలు, పోలవరం అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, పోర్ట్ అయితేనేమి, రాజధాని అయితేనేమి, ఇలాంటి ప్రతి ఒక్కటి మేము సాధించుకునే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించదు. మేము కొట్లాడుతూనే ఉంటాం, ఎంతవరకైనా వెళ్తాం. మళ్ళొక్కసారి ఇక్కడ నగరంలో కూర్చొని ధర్నా చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రెసిడెంట్ అడ్రస్లో, ప్రెసిడెంట్ చేస్తున్న అడ్రస్లో, పార్లమెంటరీ అడ్రస్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి అని అంటే కనీసం లెక్క కూడా పెట్టలేదు. అంటే ప్రెసిడెంట్ అడ్రస్లో ఆంధ్ర రాష్ట్రం గురించి అసలు లెక్కే పెట్టలేదు, అసలు మాటనే చేయలేదు అంటే మీకు ఎంత ప్రేముందో అర్థమవుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే బీజేపీకి కానీ, బీజేపీకి సపోర్ట్ చేస్తున్న వైసీపీ, తెలుగుదేశం పార్టీకి కానీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేస్తుంది. సోమవారం అది వస్తే బాగుంటుంది. దాంట్లో స్పెషల్ స్టేటస్ గురించి డిస్కషన్ కోసం అడ్జర్న్మెంట్ మూవ్ చేయబోతుంది, చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. దానికి కూడా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి. వైసీపీ, తెలుగుదేశం పార్టీ అయితే మూకుడిగా రాజీనామాలు చేయండి. ఇంతమంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ, అంతమంది ఎమ్మెల్యేల మీ బలం ఉంది అక్కడ. మరి మీరు ఇంత ఉండి మీరు ప్రజలకు ఏం చేయకపోతే మీరు అసలు నాయకులు కాదు, మీకు అసలు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదనే అనుకుంటారు.